హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అందరికీ ఇష్టమైన జంతికలు స్నాక్ని చేయబోతున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండేలాగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం మన ఛానల్లోకి వెళ్ళిపోదామా? నా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మనం మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. నేను ఇక్కడ మినప్పప్పుని ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పిండిలాగా చేసుకున్నానండి. ఈ కప్పుతో తీసుకున్నాను, పచ్చిది అండి, వేంపుకోలేదు. ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను, పావు కప్పు నువ్వులు, కొద్దిగా వాము తీసుకొని ఇలా చేయితో నలిపి ఈ పిండి మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా బాగా నలిపేసి వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. కారం నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేసుకొని పిండిని బాగా కలిపి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను చల్లటి వాటర్ తోటి కలుపుతున్నానండి. ఇలా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇలా చక్కెరల గిద్దెని తీసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని ఈ గిద్దెలో పెట్టి జంతికల్లాగా చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదా. ఇలాగే అన్నీ చేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక ఇవి నిదానంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాక ఈ బబుల్స్ అనేటివి ఇలా ఆగిపోతే ఫ్రై అయిపోయినట్టండి. మరికొన్ని వేసి ఫ్రై చేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోయినాయి కదా మన జంతికలు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు ఆయిల్కి బదులుగా బటర్ వేసి పిండిని కలుపుకోవచ్చండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా చల్లగైపోయాక ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసేయండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.